మీడియా మిత్రులకు సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున మా కోరుకొండ వచ్చి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం ఈ రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చూసి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను, ఆరోపణలను మా కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబం మీద పూర్తిగా అవగాహన లేకపోతే, చిరంజీవి గారిని అడిగితే మా కుటుంబం కోసం చెప్తారు, మా కుటుంబం ఎంత కమిటెడ్గా ప్రజల్లో ఉంటుందో, నాన్న కోసం, నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం మేము ప్రతిపించేటటువంటి విధానం ఆయనకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు అడిగినా చెప్తారు, లేదా జనసేనలో ఈ రోజున కీలకంగా పాత్ర వహిస్తున్నటువంటి జిల్లా నాయకులు ఎవరినైనా సరే, మా కుటుంబం విధి విధానాలు ఏంటి అనేది, రాజకీయంలో విలువలతో ఏ విధంగా ఉంటామనేటటువంటి విషయాన్ని చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా విలువల కోసం మాట్లాడే ముందు ఆయన ఒక 420 గారిని పక్కన పెట్టుకొని ఉద్యోగాల పేరుతో ఎంతోమందిని మోసం చేసి జైళ్ళకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం. ఇదే బత్తుల బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో, జపాన్లోని, ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2008 మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి. ఇందులో ప్రప్రథముడు A1 బత్తుల బలరామకృష్ణ అయితే, A2 ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారు. ఇది నేను చెప్తున్న మాట కాదన్నా, ఆనాడు రిజిస్టర్ అయినటువంటి FIR కాపీ. ఇది మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని చెప్పి జిరాక్స్లు కూడా తీయించడం జరిగింది. ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారో విక్టిమ్స్తో సహా బాధితులతో సహా పేర్లన్నీ రాసి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కాపీ మీకు ఇస్తాం. అదేవిధంగా ఈయన విలువల కోసం మాట్లాడుతున్నప్పుడు, మరి మేడా గురుదత్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సేవలను అందించినటువంటి కుటుంబం వాళ్ళది, అటువంటి వ్యక్తికి ఈ రోజున సీటు ఇవ్వకుండా ఇటువంటి 420 ప్రోత్సహించారని అంటే మరి దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటో కూడా తెలుసుకోవాలని ఉంది నాకు. అదేవిధంగా ఈ రోజున రాజకీయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు 1-2 జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని అంతమందిలో చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నా, కేవలం రాజకీయాల్లో ఉన్నది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం తప్ప ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోవడానికో, ధనం సంపాదించుకోవడానికో మాత్రం కానే కాదు. ఇసుక, మట్టి, మైనింగ్ ఇవన్నీ చెప్తా ఉన్నారు ఆయన. అన్న ఈ రోజున నేను ఏదో గణాంకాలతో చెప్పట్లే, ఆధారాలతో పాటు మీ అందరికీ చూపించగలను. 22,000 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది రాజానగరం నియోజకవర్గంలో. అదేవిధంగా దానికోసం అని చెప్పి 1700 భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. రాజమండ్రిలో వాళ్ళకు కూడా ఎంతోమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి విషయం మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు, మా నియోజకవర్గంలో ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా ప్రతి గ్రామంలో
దాదాపుగా 18 కోట్ల రూపాయలు పైచినుకు వెచ్చించి పుంత రోడ్లను వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదో ఒక మంత్రం వేస్తేనో తంత్రం వేస్తేనో జరిగిపోయేటటువంటి విషయాలు కాదు. ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరగాలి అని అంటే దానికి తగ్గ మట్టి ఇసుకని తీసుకొని వెళ్ళి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం, కనీస అవసరం, కనీస అవగాహన అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ మట్టి ఇసుకతో మనకి పని ఉంటుంది. దాంతో చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆధారాలతో కంటికి కనిపించేలాగా తీసుకుని వెళ్ళి చూపించినటువంటి దమ్ము మాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ ఉన్నారు. ఇదైతే నిజంగా చాలా చాలా బాధగా ఉంటుంది. నాకు ఎప్పుడూ ఇవే మాటలతో నన్ను దూషిస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఇంతమంది మీడియా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, రాజానగరం పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఊరుకొండ పోలీస్ స్టేషన్లో కానివ్వండి, సీతారామం పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఒకసారి వెళ్ళి ఎన్ని బ్లేడ్ బ్యాచ్ కేసులు నమోదైనాయో 2019 తర్వాత రికార్డెడ్గా ఎవిడెన్షియల్గా చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నా మీద ఇన్నిసార్లు అంటూ ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది. అదేవిధంగా బెట్టింగ్ రాకెట్లు నడిపిస్తూ ఉన్నాం గాడాల్లో అని చెప్పి అంటూ ఉన్నారు. నిన్న గాడాల్లో ప్రత్యేకించి 3 గంటల పాటు బైఠాయించాను నేను. 3 ఇళ్లల్లో వీటి కోసమే ఇల్లు తీసుకుని బెట్టింగ్ కలాపాలు నడుపుతూ ఉన్నామని చెప్పి అంటూ ఉన్నారు. 3 ఇళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒక్క ఇల్లైనా చూపించవచ్చు కదన్నా నేను అడుగుతున్నా. మీరు భీమ్లా నాయక్ సినిమాలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే నల్ల చొక్కా వేసుకొని ఫ్లైట్లో దిగి ఆవేశంగా సెంట్రల్ జైలు వరకు వెళ్ళిన మనిషి ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు, మీకు అంత బాధ్యత ఉన్నప్పుడు గాడాలు కూడా రావచ్చు కదా, గాడాలు ఆ ఇల్లు ఎక్కడో చూపించవచ్చు కదా, ఇంత మీడియా పవర్ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఇంత ఫ్యాన్స్ బేస్డ్ పార్టీ మీది మీరు పిలిస్తే ఎంతోమంది అభిమానులు పెరిగెట్టుకుంటూ వస్తారు. ఒక్క ఆధారం ఇలా జరుగుతుంది అని కనీసం ఒక వ్యక్తి అయినా రోడ్డు మీదకి వచ్చి ఆధారాలతో ఇదిగో నేను ఈ కుటుంబం వల్ల పాడైపోయాను, గణేష్ అనేవాడు వల్ల నాకు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అని అటాక్ చేశారనో, గంజాయి మా పిల్లలకు అలవాటు చేశారనో, లేదంటే మా ఇంట్లో వరకు బెట్టింగ్లు ఆడి ఆస్తులు రాసిచ్చేసామనో ఒక మాట రుజువు చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా మీకు సవాలు విసురుతూ ఉన్నాను. నిజంగా కనుక మీరు ఈ 3 ఏదో ఒక్కటి రుజువు చేసినా ఈ గడ్డ మీద నేను అనేటటువంటి వాడిని ఉండను. ఇంకా జక్కముడి గణేష్ అనేటటువంటి వాడు ఈ రాజానగరంలోనో రాజమండ్రిలోనో కాదు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాని వదిలేసి వెళ్ళిపోతాను. మళ్ళా జీవితంలో ఈ జిల్లా వైపు కూడా చూడను, తల దించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోతాను. అటువంటి కుటుంబం ఎవరైనా వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి చూపిస్తే మరీ అన్యాయంగా ఇంత దారుణంగా లేనిపోని మాటలు ఒక అభూత కల్పనలు తీసుకొచ్చి నాకు రుద్దుతూ ఉంటే చాలా చాలా బాధగా ఉంటుంది, చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఏమన్నా ఓపిక ఉంటే నేను నార్కో పరీక్ష కూడా రెడీయే, ఇదే మీడియా ముందే కూర్చుంటా. మీకు నిజంగా దమ్ము ఉంటే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికి వచ్చి కూర్చుంటా, నాకు నార్కో పరీక్ష చేసి మరి ఈ విషయాలన్నింటినీ కూడా నా దగ్గర నుంచి నిజాలు రాబట్టుకోండి. ఒకవేళ ఆ పరీక్షలో మీరు వైఫల్యం చెందితే, మీరు ఫెయిల్యూర్ అవుతే మీరేం చేస్తారో కూడా చెప్పండి. అదేవిధంగా జగన్ గారి సావాసంలో ఇవన్నీ నేర్చుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. జగనన్నతో మేము ఎప్పుడైతే అడుగు వేశామో ఆ రోజు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎన్నో రకాలుగా
మాకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఆయన కాంగ్రెస్ పార్టీతో ఎన్ని ఇక్కట్లు చూశాడో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అధికారం రాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ఇక్కట్లు తెలుసు. ఏనాడు చెలించలా, ఏ రోజు భయపడలా, తను నమ్ముకున్నటువంటి ఆశయం కోసం మాత్రమే బతికాడు, తను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం మాత్రమే నాయకత్వాన్ని వహించాడు. 2019లో అశేష జన దీవెనలతో గెలుపొందాడు. ఆయన నాయకత్వంలో, ఆయన సావాసంతో ఈరోజున రాజానగరం నియోజకవర్గం దాదాపుగా 1773 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది. ఈరోజున మేము షంషేర్గా చెప్పుకోగలం, జక్కంబూడి రాజా అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయిన తరువాత రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గతంలో 10 లక్షల రూపాయలతో అభివృద్ధి చెందితే ఈరోజున అదే గ్రామంలో 2-3 కోట్ల రూపాయలతో దాదాపుగా 20-30 రెట్లు వ్యత్యాసం. ప్రతి గ్రామంలో కూడా ఈరోజున ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి, సచివాలయాలు కట్టడం జరిగింది, హెల్త్ సెంటర్లు కట్టడం జరిగింది, అన్ని విధాలుగా ఆ ఊరిలో రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అన్నీ కూడా జక్కంపూడి రాజా మార్క్ కనిపించే విధంగా ఈ రోజున అభివృద్ధి చేయడం జరిగింది. అసలు జరగని విషయాల్ని, అసలు చేయని తప్పుల్ని నాకు అంటగడతా ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడారు. అదేవిధంగా నేనంటే పడినటువంటి ఎంతో ఎందరో ప్రత్యర్థులు కూడా ఈ విధంగా మాట్లాడారు. బహుశా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన మాట్లాడటం వల్లే నేను ఎంతగా చింతిస్తూ ఉన్నానని నేను అనుకుంటా ఉన్నాను. ఈ క్షణం కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నాకు నోరు రావట్లేదు. ఎందుకనంటే నా ప్రగాఢ నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకనంటే నేను గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందన్న, 2023 7వ తారీఖున మా మీద చైతన్య రథం అనే ఒక పేపర్ ఒక ఆర్టికల్ని ప్రచురించింది. అప్పటి నుంచి కూడా ఇదే కంటిన్యూ చేస్తూ జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తా ఉన్నా, నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమైతే రండి, మీరు నిరూపిస్తే మళ్ళీ చెప్తున్నా, ఈ గడ్డను వదిలేసి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి స్టాట్యూ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి, నాన్న నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకు కూడా కాళ్ళకి దండం పెట్టి మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో నేను ఏమన్నా విఫలమయ్యానేమో అనుకుని వెళ్ళిపోతాను అంతే. కానీ రుజువు చేసే దమ్ము మీకుంటే మీరు రండి, కాకపోతే కూడా ఏంటో కూడా మీరు చెప్పండి. అదేవిధంగా గతంలో మేము ఒక 600 కోట్లు సంపాదించుకున్నాం అంటారు, ఇప్పుడే నా ఆధార్ కార్డు అవి ఇస్తాను, ఏమాత్రం అవకాశం ఉన్నా మీరే ర్యాంక్ చేసుకోండి, నాకు అందులో 5% ఇస్తే చాలన్న, అంతకుమించి ఆశ కూడా లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, ఎందరికో ఆదర్శవంతులు చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పిలుపునిస్తూ ఉంటాడు, మనందరికీ తెలిసిందే. రక్తదానం చేయండి, ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలవండి అని చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఈ మీడియా పెద్దలందరికీ తెలుసు, రికార్డు స్థాయిలో రాజమండ్రిలో 3 సార్లు దాదాపుగా 2000 మంది పైనే యువత పాల్గొని బ్లడ్ ఇచ్చే విధంగా యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే ఆ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా మాట్లాడుకునే విధంగా చేసి చూపించినటువంటి ఘనత నాకుంది.